వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. మనం డిఎస్సి టెట్ సిలబస్లో భాగంగా సైకాలజీ అట్ పెరగోడికి చెప్పుకుంటున్నాం. ఈ వీడియో నుంచి మూర్తిమత్వ సిద్ధాంతాలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ మీకు బయట బుక్స్లోనూ దొరకడం చాలా కష్టం. కాబట్టి ఈ వీడియోస్ను ఒకటికి రెండుసార్లు చూసి నోట్స్ రాసుకోండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. టాపిక్లోకి వెళితే మూర్తిమత్వ సిద్ధాంతాలు. మూర్తిమత్వాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నాల్లో మూడు రకాలైనటువంటి ఉపగమాలు కనిపిస్తాయి. అంటే మూడు రకాలుగా మూర్తిమత్వాలు వివరించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. దాంట్లో ఒకటి రూప ఉపగమ సిద్ధాంతం మొదటిది, రెండవది లక్షణాంశాల ఉపగమ సిద్ధాంతం, మూడవది నిర్మిత సిద్ధాంతం. ఈ నిర్మిత సిద్ధాంతంలో మనకి ఒక ముఖ్యమైన శాస్త్రవేత్త మనకు బాగా తెలుసు, అతనే సిగ్మండ్ ఫ్రాయిడ్. అతను నిర్మిత సిద్ధాంతానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. దీంట్లో మొదటిది రూప ఉపగమ సిద్ధాంతం. అంటే వ్యక్తుల యొక్క రూపాన్ని బట్టి ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నాలే రూప ఉపగమ సిద్ధాంతాలు. మరి లక్షణ ఉపగమ సిద్ధాంతాలు ఏంటంటే వారి యొక్క లక్షణాలను లక్షణాంశాలను ఆధారంగా చేసుకుని ఈ రకాల మూర్తిమత్వాలు ఉంటాయి, ఈ రకంగా మూర్తిమత్వం ఏర్పడతాయి అని చెప్పే సిద్ధాంతం లక్షణ ఉపగమ సిద్ధాంతం. ఇక నిర్మిత సిద్ధాంతం గురించి మనం చెప్పుకోవాల్సింది. ఫస్ట్ ఈ మూర్తిమత్వ సిద్ధాంతాల్లో రూప ఉపగమ సిద్ధాంతం గురించి చెప్పుకుంటాం. వ్యక్తుల రూపం ఆధారంగా చేసుకుని వారి మూర్తిమత్వాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నమే రూప ఉపగమ సిద్ధాంతాలు. అంటే మనం చాలాసార్లు వింటూ ఉండే ఒక పదం ఏంటంటే పొట్టివాడు గట్టివాడు, పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు, పొడవాడు, లావంటివాడు, నల్లటివాడు అంటూ చాలా చాలా పదాలు మనం సామాన్యంగా వింటూ ఉంటాం. అంటే వాడి యొక్క రూపాన్ని ఆధారంగా చేసుకుని మూర్తిమత్వాన్ని వివరించడానికి కొంతమంది ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వ్యక్తులందరినీ కలిపి రూప ఉపగమ సిద్ధాంతంలో చేర్చడం జరిగింది. రూప ఉపగమ సిద్ధాంతంలో ముఖ్యమైన వారు హిప్పోక్రటిస్, క్రాష్మర్, షెల్డన్, యాంగ్. హిప్పోక్రటిస్, క్రాష్మర్, షెల్డన్, యాంగ్ వీళ్ళ నలుగురు రూప ఉపగమ సిద్ధాంతంలో చాలా ముఖ్యులు. ఈ నలుగురు తర్వాత మనం స్ప్రాంగర్ అనే ఒక వ్యక్తి గురించి, శాస్త్రవేత్త గురించి చెప్పుకుంటాం. ఈయన మూర్తిమత్వాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. ఈయన లక్షణ ఉపగమ సిద్ధాంతాన్ని కానీ నిర్మిత సిద్ధాంతానికి కానీ చెందనివాడు. రూప ఉపగమ సిద్ధాంతానికి, లక్షణ ఉపగమ సిద్ధాంతానికి, నిర్మిత సిద్ధాంతానికి కూడా చెందడు. ఈ స్ప్రాంగ్లరు విలువల ఆధారంగా మూర్తిమత్వాన్ని వర్గీకరించాడు. స్ప్రాంగ్లర్ గురించి ఈ నాలుగు టాపిక్లు అయిపోయిన తర్వాత చెప్పుకుంటాం. ఆయన్ని ఈ మూడు ఉపగమ సిద్ధాంతంలో చేర్చకండి, స్ప్రాంగ్లర్ వేరే, విలువల ఆధారంగా చెప్పుకుంటాం. రూప ఉపగమ సిద్ధాంతంలో ముఖ్యంగా నలుగురున్నారు, హిప్పోక్రటిస్, క్రాష్మర్, షెల్డన్, యాంగ్. ఇప్పుడు మొట్టమొదటిగా మనం హిప్పోక్రటిస్ వర్గీకరణ చూద్దాం. హిప్పోక్రటిస్, వ్యక్తుల్లో ఉత్పత్తి అయ్యే నాలుగు రకాలైనటువంటి స్రావాలు లేదా రసాలకు వారి ప్రవృత్తికి అంటే మూర్తిమత్వానికి లేదా ప్రవర్తనకి సంబంధం ఉంది అనే అంశంపై పరిశోధనలు చేసి హిప్పోక్రటిస్ అనే గ్రీకు వైద్యశాస్త్ర పితామహుడు తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఈయన ఏమంటాడంటే వారిలో ఉత్పత్తి అయ్యే స్రావాలు వారి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పాడు. వ్యక్తుల్లో ఉత్పత్తి అయ్యే రసాలు ఏది ఎక్కువగా లభిస్తుందో లేదా ఏది ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో దాని ప్రకారమే అతని మూర్తిమత్వం ఏర్పడుతుంది, దాని చిత్తవృత్తి లక్షణాలను అనుసరించి ఆ మూర్తిమత్వం ఉంటుంది అని వివరించాడు. రూప ఉపగమ సిద్ధాంతాల్లో హిప్పోక్రటిస్ వర్గీకరణ గురించి తెలుసుకుంటున్నాం. హిప్పోక్రటిస్ ఏమంటాడంటే వ్యక్తుల్లో ఉత్పత్తి అయ్యే రసాలే ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని నిర్ణయిస్తాయన్నాడు. ఇప్పుడు ఆ రసాలు ఏమిటి? నాలుగు రసాలని చెప్పుకున్నాం కదా, ఆ రసాలు ఏమిటి? ఒకటి రక్తం, రెండు నల్లని పైత్యరసం, మూడు పసుపు పైత్యరసం, నాలుగు శ్లేష్మం. ఇప్పుడు ఈ స్రావాలు ఏ వ్యక్తులు ఎక్కువగా ఉంటే
ఎలాంటి మూర్తిమత్వాన్ని సంతరించుకుంటారు అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇక మూర్తిమత్వ రకాలు, ఔత్సాహికుడు, విషణ్ణవు, పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి అనే మూర్తిమత్వ రకాల వ్యక్తులుగా ఈయన వర్గీకరించాడు. దాని గురించి కింద పట్టిక ఇవ్వడం జరిగింది, చూడండి. వ్యక్తుల శరీర స్రావాలు లేదా స్రావకాలు, వారి యొక్క చిత్తవృత్తి లక్షణాలు. వ్యక్తులలో ఉత్పత్తి అయ్యే స్రావాలు, వారి యొక్క చిత్తవృత్తి లక్షణాలు, వారిని ఏమని పిలుస్తారు? మొదటిది వర్స నెంబర్ 1 చూడండి. మూర్తిమత్వం రకం, మూర్తిమత్వం రకం. ఆ మూర్తిమత్వం రకంలో మొదటివాడు ఔత్సాహికుడు. ఔత్సాహికుడులో ఎక్కువగా ఉండే రసం ఏది, స్రావం ఏది అంటే రక్తం. ఈ రక్తం ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి వ్యక్తిని ఔత్సాహికుడు అంటారు. ఆ ఔత్సాహికుడు యొక్క చిత్తవృత్తి లక్షణాలు, మూర్తిమత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ చిత్తవృత్తి లక్షణాలు అనే టాపిక్ అనే దాంట్లో చూడండి, సంతోషంగా ఉండటం, ఆశాజీవిగా ఉండటం, సంఘజీవిగా ఉండటం. ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటాడు, ఆశాజీవిగా ఉంటాడు, సంఘజీవిగా ఉంటాడు. ఇది ఆయన యొక్క చిత్తవృత్తి. హిప్పోక్రటిస్ చెప్పినటువంటి వర్గీకరణ మొదటివాడు ఔత్సాహికుడు. ఈయనలో రక్తం ఎక్కువగా స్రవిస్తూ ఉంటుంది, రక్తం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. దీని ప్రకారం అతని మూర్తిమత్వం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉండటము, ఆశాజీవిగా ఉండటం, సంఘజీవిగా ఉండటం. ఇది అతని యొక్క మూర్తిమత్వం. ఇక రెండవ వ్యక్తి విషణ్ణవు అంటారు ఈయన. ఇతనిలో నల్లని పైత్యరసం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది, ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈయన చిత్తవృత్తి ఎలా ఉంటుంది? ఆయన మందకోడిగా ఉంటాడు, విచారగ్రస్తుడిగా ఉంటారు, నిరాశాజీవిగా ఉంటాడు. హిప్పోక్రటిస్ వర్గీకరణలో రెండవ వ్యక్తిని విషణువు అన్నాడు. విషణువులో ఏ స్రావం ఎక్కువగా ఉంటుంది అంటే నల్లని పైత్యరసం ఎక్కువగా ఉంటుంది. అతని యొక్క మూర్తిమత్వ లక్షణం ఎలా ఉంటుంది? చిత్తవృత్తి మందకోడిగా, విచారగ్రస్తుడిగా, నిరాశాజీవిగా ఉంటాడు. ఇక మూడవ వ్యక్తిని పైత్య ప్రవృత్తి అన్నాడు. ప్రకృతి కాదు, ప్రవృత్తి, పైత్య ప్రవృత్తి. ఇతనిలో పసుపు రంగు పైత్యరసం స్రవిస్తూ ఉంటుంది. ఇతని చిత్తవృత్తి ఎలా ఉంటుంది? కోపశీలుడుగా, చిరాకు స్వభావం కలిగిన వాడుగా, ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉన్నవాడిగా ఉంటాడు. హిప్పోక్రటిస్ ప్రతిపాదించినటువంటి నాలుగో వ్యక్తిని పైత్య ప్రవృత్తి అన్నారు. ఈయనలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే స్రావం పసుపు రంగు పైత్యరసం. కోపశీలుడుగా ఉంటాడు, చిరాకు స్వభావం, ఉద్వేగ అస్థిరత్వం ఎక్కువగా ఉన్నవాడు. ఇక చివరివాడు శ్లేష్మ ప్రవృత్తి. ఇతనిలో శ్లేష్మం అనే స్రావం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. నెమ్మదస్తుడు, సంఘంతో సంబంధం లేనివారు, కలవారు కాదండి, సంఘంతో సంబంధం లేనివారు, ఏకాకులు. ఇతని చిత్తవృత్తి ఇలా ఉంటుంది. క్వశ్చన్స్ చాలా రకాలుగా ఉంటాయి. హిప్పోక్రటిస్ వర్గీకరణలో లేని వ్యక్తి అని ఔత్సాహికుడు, విషణ్ణవు, పైత్య ప్రవృత్తి అని ఇంకోటి పడేస్తాడు. అతను లేని వ్యక్తిగా మనం టిక్ చేయాలి, అదే సరైన ఆన్సర్గా టిక్ చేయాలి. లేదా హిప్పోక్రటిస్ వర్గీకరణను అనుసరించి ఔత్సాహికుల్లో ఏ స్రావం ఎక్కువగా ఉంటుంది? రక్తం, నల్లని పైత్యరసం, పసుపు, శ్లేష్మం అంటాడు. దాన్ని మనం రక్తంగా నోట్ చేసుకోవాలి. హిప్పోక్రటిస్ వర్గీకరణను అనుసరించి విషణ్ణవు యొక్క చిత్తవృత్తి లక్షణం కానిదేది అని అడుగుతాడు. కానిదేది? ఆన్సర్లో మందకూడిగా ఉండటం, విచారగ్రస్తుడిగా ఉండటం, నిరాశాజీవిగా ఉండటం, నెమ్మదస్తుడిగా ఉండటం అంటాడు. ఇప్పుడు నెమ్మదస్తుడిగా ఉండటం అనేది శ్లేష్మ యొక్క చిత్తవృత్తి. కాబట్టి విషణ్ణువుకు సంబంధం లేనిది నెమ్మది, నెమ్మదస్తుడు. దీన్ని మనం టిక్ చేసుకుని మార్కు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు పైత్య ప్రవృత్తి సంబంధించి ఏది సరైన చిత్తవృత్తి లక్షణం అంటాడు. నెమ్మదస్తుడు, సంఘంతో సంబంధం లేనివాడు, ఏకాకుడు, కోపశీలి అంటాడు. అని నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు. పైత్య ప్రవృత్తి యొక్క చిత్తవృత్తి లక్షణం ఎలా ఉంటుంది? కోప ప్రవృత్తి. ఇదే విధంగా చాలా రకాలైన బిట్స్ ఈ టేబుల్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. దగ్గర దగ్గర ఈ టేబుల్ నుంచే మనం 30 రకాల క్వశ్చన్స్ని రాబట్టవచ్చు. మీరు ఈ టేబుల్ని 1-2-3 సార్లు చదువుకోండి. ఒక పేపర్ మీద ఈ టేబుల్ వేసుకోండి. ఈ ఛానల్ని మరీ చూస్తూ ఈ టేబుల్ని మీరు ఈ వివరణ వింటే ఈ క్వశ్చన్, ఈ టాపిక్ సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఇది రూప ఉపగమ సిద్ధాంతం సంబంధించి హిప్పోక్రటిస్ వివరణ. అయితే
హిప్పోక్రటిస్ సిద్ధాంతం శాస్త్రబద్ధం కాకపోయినా పై మాటలన్నీ ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. హిప్పోక్రటిస్ ప్రతిపాదించినటువంటి ఈ రూప ఉపగమ సిద్ధాంతం ప్రకారం మూర్తిమతం ఇలా ఉంటుంది అని చెప్పిన ఈ సిద్ధాంతం శాస్త్రబద్ధం కాకపోయినా ఈయన చెప్పినటువంటి పదాలు ఇప్పటికీ వాడుకలో ఉంటాయి. చూడండి, మనం అంటుంటాం, ఎరా పైత్యం ఎక్కువైందా అంటూ ఉంటాం. వాడు అస్థిరంగా చిరాగ్గా ఉంటే ఎడ కొంచెం పైత్యం అంటాం. ఎరా చీము నెత్తురు లేదా అంటాం. వాడి యొక్క మూర్తిమత్వం ఒక్కో సందర్భంలో ఒకలా ఉంటే ఒకలా ప్రవర్తిస్తే ఎరా చీములు ఎత్తురు నెత్తురు లేదా అని అంటాం. ఈ విధంగా హిప్పోక్రటిస్ ప్రతిపాదించినటువంటి ఈ పదాలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి. ఇది డియర్ ఫ్రెండ్స్ మూర్తిమత్వ సిద్ధాంతానికి సంబంధించి రూప ఉపగమ సిద్ధాంతంలో హిప్పోక్రటిస్ అనే వ్యక్తి చెప్పినటువంటి సైంటిస్ట్ చెప్పినటువంటి వర్గీకరణ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో షెల్డన్ వర్గీకరణ, క్రాష్మర్ వర్గీకరణ, యోంగ్ వర్గీకరణ గురించి తెలుసుకుంటాం. తర్వాత ఈ సిద్ధాంతానికి కొంచెం బయటగా వెళ్ళి విలువల ఆధారంగా వర్గీకరించినటువంటి స్ప్రాంగర్ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ అయిన తర్వాత లక్షణ ఉపగమ సిద్ధాంతం, అది అయిన తర్వాత నిర్మిత సిద్ధాంతం గురించి చెప్పుకుంటే మూర్తిమత్వ సిద్ధాంతాల టాపిక్ క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ డిఫరెన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ పర్పస్ ఛానల్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి. టెట్లో మంచి మార్క్స్ సంపాదించండి. థ్యాంక్ యూ. వెల్కమ్ డిఫరెన్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. మనం సైకాలజీలో మూర్తిమత్వం అనే టాపిక్లో ఉన్నాం. మూర్తిమత్వ సిద్ధాంతాలు అనే టాపిక్ని వివరించుకుంటున్నాం. దీంట్లో రూప ఉపగమ సిద్ధాంతానికి సంబంధించి హిప్పోక్రటిస్ వర్గీకరణ, క్రాష్మర్ వర్గీకరణ, షెల్డన్ వర్గీకరణ, యుంగ్ వర్గీకరణ గురించి తెలుసుకోవాలి. గత వీడియోలో నేను మూర్తిమత్వ సిద్ధాంతాల్లో అనే టాపిక్లో హిప్పోక్రటిస్ వర్గీకరణ గురించి వివరించడం జరిగింది. ఈ వీడియోలో క్రాష్మర్ వర్గీకరణ గురించి చెప్పబోతున్నాను. రూప ఉపగమ సిద్ధాంతం అంటే నేను వివరించాను, వ్యక్తుల రూపం ఆధారంగా చేసుకుని వారి మూర్తిమత్వాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నమే రూప ఉపగమ సిద్ధాంతం. దాంట్లో ఉన్నవారు ముఖ్యంగా హిప్పోక్రటిస్, క్రాష్మర్, షెల్డన్, యుంగ్ అని చెప్పుకున్నాం. నేను చెప్పినట్టుగానే హిప్పోక్రటిస్ అనే టాపిక్ని గత వీడియోలో ఇచ్చాను. ఈ వీడియోలో క్రాష్మర్ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. టాపిక్లో వెళితే క్రాష్మర్ వర్గీకరణ. క్రాష్మర్ అనే వ్యక్తి జర్మన్ దేశానికి చెందినటువంటి శాస్త్రజ్ఞుడు. క్రాష్మర్ ఏ దేశానికి చెందినవాడు అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. జర్మన్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన పిచ్చి ఆసుపత్రిలో పిచ్చివాళ్లను పరిశీలిస్తూ ఉండేవాడు. పిచ్చి ఆసుపత్రిలో పిచ్చివాళ్లను పరిశీలించి వారి యొక్క శరీర సౌష్ఠవాన్ని బాగా గమనించడం జరిగింది. వ్యక్తుల శరీర నిర్మాణానికి వారి మూర్తిమత్వానికి ప్రవృత్తికి సంబంధం ఉంది అని ఈయన పరిశోధనలో నిరూపించబడి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదే క్రాష్మర్ వర్గీకరణ. ఈయన పరిశీలించిన పరిశీలన ప్రకారం వ్యక్తి యొక్క శరీరానికి అతని మూర్తిమత్వానికి సంబంధం ఉంది అని ఇతనికి తోచింది. దాని ఆధారంగా చేసుకుని ఈ సిద్ధాంతాన్ని మనకి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఇలా రావడం కూడా అవకాశం ఉంటుంది, వ్యక్తుల శరీరానికి వారి మూర్తిమత్వానికి ప్రవృత్తికి సంబంధం ఉంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని మనకి నాలుగు ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. హిప్పోక్రటిస్, క్రాష్మర్, షెల్డన్, యుంగ్ అని. చదవని వాళ్ళు, అంతంత మాత్రంగా చదివిన వాళ్ళు ఇలాంటి క్వశ్చన్ని అసలు ఆన్సర్ చేయలేరు. వ్యక్తి శరీరానికి మూర్తిమత్వానికి సంబంధం ఉంది అని మూర్తిమత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది క్రాష్మర్. మరి వ్యక్తిలో రసాలకు ఆధారంగా మూర్తిమత్వాన్ని వివరించింది ఎవరు అంటే గత వీడియోలో చెప్పినటువంటి హిప్పోక్రటిస్ వర్గీకరణ, హిప్పోక్రటిస్ అనే శాస్త్రవేత్త. కాబట్టి మనం ఇచ్చిన టాపిక్ని రెండు మూడు సార్లు క్లియర్గా చూసుకుని మీరు నోట్స్ రాసుకుంటే ఒక బిట్ కూడా పోకుండా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తుల యొక్క శరీరానికి మూర్తిమత్వానికి సంబంధం ఉందని చెప్పిన శాస్త్రవేత్త క్రాష్మర్. ఈయన పిచ్చి ఆసుపత్రిలో పిచ్చివాళ్ళపైన పరిశీలన చేసి ఈ సిద్ధాంతం ప్రతిపాదించాడు. క్రాష్మర్ వ్యక్తులను మూడు రకాలుగా వివరించాడు. మరి హిప్పోక్రటిస్ ఎన్ని రకాలుగా వర్గీకరించాడు అంటే నాలుగు రకాలుగా వర్గీకరించాడు. తర్వాత ఉన్న శాస్త్రవేత్తలందరూ వ్యక్తులను మూడు రకాలుగానే వర్గీకరించారు. మూర్తిమత్వాన్ని వివరించడానికి హిప్పోక్రటిస్ మాత్రమే నాలుగు రకాలుగా వర్గీకరించాడు వ్యక్తుల్ని. అది మనం చెప్పుకున్న ఔత్సాహికుడు, విషణువు, పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి. తర్వాత ఉన్నటువంటి మిగతా ముగ్గురు అంటే క్రాష్మర్, షెల్డన్, యుంగ్ వీళ్ళందరూ కూడా వ్యక్తులను మూడు రకాలుగా మాత్రమే వర్గీకరించారు.
అది గుర్తుపెట్టుకోండి. క్రెష్మర్ వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు. వర్గీకరించి ప్రవృత్తిని శరీర నిర్మాణం ఆధారంగా చేసుకుని వివరించడానికి ప్రయత్నం చేశాడు. అంటే వారి మూర్తిమత్వాన్ని వారి శరీరం ఆధారంగా చేసుకుని వివరించడానికి ప్రయత్నించాడు. కింద ఒక పట్టిక ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టికను మీరు మీ పుస్తకాల్లోనూ చార్ట్ మీద గీసుకుని నోట్ చేసుకుని మీరు ప్రతిరోజు చదివితే ఈ టాపిక్ సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. చూడండి, క్రాష్మర్ వర్గీకరణ మూర్తిమత్వ ప్రవృత్తి ఈ క్రింది పట్టికలో చూపించడం జరిగింది. క్రాష్మర్ మూర్తిమత్వ రకాలు, దీంట్లో మూర్తిమత్వ రకం ఏమని చెప్పండి, పివరకాయలు, క్రీడాకాయలు, ప్రాంసుకాయలు. శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, పొట్టివారు లావుగా, పొట్టిగా లావుగా. రెండవది శరీర దారిద్ర్యం అనుపాతంలో ఉంటుంది. మూడవవారు సన్నగా పొడవుగా ఉంటారు. క్రాష్మర్ శరీర నిర్మాణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించాడంటే పొట్టిగా లావుగా, శరీర నిర్మాణం అనుపాతంలో, సన్నగా పొడవుగా. క్రాష్మర్ అనుసరించి మూర్తిమత్వ రకాల్లో ఎవరెవరు ఉన్నారు అంటే పేవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంసుకాయలు. క్వశ్చన్ ఎలా వస్తుంది, క్రాష్మర్ వర్గీకరణలో క్రింది వారు ఎవరు లేరు అని అనిస్తాడు. పేవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంసుకాయలు, స్థూలకాయలు అనిస్తాడు. క్రాష్మర్ వర్గీకరణలో ఉన్నది ఎవరు, పేవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంసుకాయలు. క్రాష్మర్ మూర్తిమత్వంలో ఉన్నటువంటి 3 వ్యక్తులు వీళ్ళే. చూద్దాం వీరి కాంబినేషన్స్ ఎలా ఉంది. క్రాష్మర్ వర్గీకరణ ప్రకారం మొదటి వ్యక్తి పేవరకాయలు. వీళ్ళు పొట్టిగా లావుగా ఉంటారు. మరి వీళ్ళ మూర్తిమత్వ లక్షణం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఉల్లాసంగా, ఉద్వేగ స్థిరత్వంతో, మేధావులుగా, బాహ్యవర్తనులుగా ఉంటారు. తెలిసిందిగా బాహ్యవర్తనం అంటే అందరితో కలివిడిగా ఉంటాం. ఇవన్నీ లక్షణాలని వాళ్ళు చూపిస్తుంటారు. క్రాష్మర్ వర్గీకరణలో మొదటి వారు పేవరకాయలు. వీరి శరీర నిర్మాణం ఎలా ఉంటుందంటే పొట్టిగా ఉంటారు, లావుగా ఉంటారు. వీరు ఉల్లాసంగా, ఉద్వేగ స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఉద్వేగ అస్థిరత్వం ఉండదు, ఉద్వేగాలను వీళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. ఉద్వేగ స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది, మేధావులుగా ఉంటారు, బాహ్యవర్తనలుగా ఉంటారు. ఇక క్రాష్మర్ వర్గీకరణలో రెండవ మూర్తిమత్వ రకం క్రీడాకాయలు. ఈ పదాన్ని వినగానే తెలుస్తుంది క్రీడ. మ్యాక్సిమం క్రీడలు ఆడేవారందరూ శరీర నిర్మాణం అనుపాతంలో ఉంటుంది, శరీర దారుఢ్యం అనుపాతంలో ఉంటుంది. అంటే పొట్టిగానే ఉండరు, పొడవుగానే ఉండరు, అలాగనే లావుగా ఉండరు, సన్నగా ఉండరు, సరైన నిష్పత్తిలో ఉంటారు. వీరు యొక్క మూర్తిమత్వ లక్షణం ఎలా ఉంటుందంటే ఆశావాదులుగాను, ఉభయవర్తనలుగా ఉంటారు. అంటే కొన్ని విషయాల్లో అంతర్వర్తనలుగాను, కొన్ని విషయాల్లో బాహ్యవర్తనలుగాను ఉంటారు. క్రాష్మర్ వర్గీకరణలో రెండవ వ్యక్తులు క్రీడాకాయలు. వీరి యొక్క శరీరము అనుపాతంలో ఉంటుంది, శరీర దారిద్ర్యం అనుపాతంలో ఉంటుంది, ఆశావాదులు, ఉభయవర్తనలు. ఇక మూడవ వారు ప్రాంసుకాయలు. ప్రాంసుకాయల యొక్క శరీర నిర్మాణం ఎలా ఉంటుందంటే వారు సన్నగా, పొడవుగా ఉంటారు. వీళ్ళు అంతర్వర్తనలు అంటే అంతర్ముఖులు, ఆదర్శ జీవులు, భావవాదులు, ఖచ్చితత్వాన్ని పాటించేవారుగా ఉంటారు. కొన్ని కొన్ని డిఎస్సీలు బిట్లు ఎలా ఇవ్వడం జరిగిందంటే అబ్రహం లింకన్. క్రాష్మర్ వర్గీకరణ ప్రకారం ఏ వర్గానికి చెందిన వ్యక్తి అని అడుగుతాడు. పేవరకాయల, క్రీడాకాయల, ప్రాంసుకాయల, లేదా మధ్యమకాయల అంటాడు. ఇలాంటి బిట్లు వచ్చినాయి. అబ్రహం లింకన్ సన్నగా, పొడవుగా ఉంటారు, అంటే ప్రాంసుకాయలు వర్గానికి చెందిన వ్యక్తి క్రాష్మర్ వర్గీకరణ ప్రకారం. వీరు అంతర్ముఖంగా ఉంటారు, ఆదర్శ జీవులుగా ఉంటారు, భావవాదులు, ఖచ్చితత్వాన్ని పాటించే వ్యక్తులుగా ఉంటారు. ఈ క్వాలిటీస్ కూడా అబ్రహం లింకన్కి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వర్గీకరణ మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే మార్క్ ఈజీగా గెయిన్ చేయవచ్చు. ఇక ఈ సిద్ధాంతం చిన్న లోపం ఏంటంటే శరీర ఆకారానికి, వ్యక్తి చిత్త ప్రవృత్తికి, ప్రవర్తనకు సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వలేకపోయింది. శరీర ఆకారానికి, చిత్త ప్రవృత్తికి, వారి యొక్క ప్రవర్తనకు సరైనటువంటి వివరణ ఇవ్వలేకపోయింది. అయినా క్రాష్మర్ తీసుకున్నటువంటి ఈ ప్రతిచయనం అంటే శాంపుల్స్ చాలా చాలా చిన్నవి అనేవి ఈ క్రాష్మర్ సిద్ధాంతానికి ఉన్నటువంటి కొన్ని లోపాలు. ఇది డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం షెల్డన్ వర్గీకరణ, యంగ్ వర్గీకరణ చూస్తాం. ఆ రెండు చెప్పుకుంటే రూపోపగమ సిద్ధాంతాలు పూర్తవుతాయి. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ పర్పస్ ఛానల్ని మోర్ వీడియోస్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేయండి.
థ్యాంక్ యూ. వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. టెట్ డిఎస్సీ సైకాలజీ సిలబస్లో భాగంగా మనం మూర్తిమత్వం అనే చాప్టర్ని చెప్పుకుంటున్నాం. మూర్తిమత్వంలో మూర్తిమత్వ సిద్ధాంతాలు అనే అంశంలో రూప ఉపగమ సిద్ధాంతాల గురించి చెప్పుకున్నాం. గత 4 వీడియోల్లో నేను రూప ఉపగమ సిద్ధాంతానికి సంబంధించినటువంటి 3 శాస్త్రవేత్తలని చెప్పడం జరిగింది. రూప ఉపగమ సిద్ధాంతంలో చివరివాడైనటువంటి కార్ల్ యుంగ్ గురించి ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. కార్ల్ యుంగ్ వ్యక్తుల యొక్క మానసిక గుణాలు ఆధారంగా మూర్తిమత్వాన్ని వర్గీకరించాడు. వ్యక్తుల యొక్క మానసిక గుణాలను ఆధారంగా చేసుకుని వారి మూర్తిమత్వ రకాలను వర్గీకరించడం జరిగింది. ఇక్కడ గుర్తించాలి, క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే కార్ల్ యుంగ్కి సంబంధించిన 4-3 లైన్లు ఇచ్చేసి వ్యక్తుల యొక్క ఈయన ఏ రకాలుగా వర్గీకరించాడు అని ఇవ్వడం జరుగుతుంది. లేదా వ్యక్తుల యొక్క మానసిక గుణాల ఆధారంగా చేసుకుని మూర్తిమత్వాన్ని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అని అడగడానికి కూడా అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క మానసిక గుణాలను ఆధారంగా చేసుకుని వర్గీకరించింది యుంగ్. వ్యక్తుల యొక్క శరీర ఆకృతిని బట్టి మూర్తిమత్వాన్ని వర్గీకరించింది షెల్డన్. వ్యక్తుల యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి మూర్తిమత్వ రకం వర్గీకరించింది క్రాష్మర్. చూడండి, క్రాష్మర్ ఏమో వ్యక్తుల యొక్క శరీర నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని, షెల్డన్ ఏమో వ్యక్తుల యొక్క శరీర ఆకృతిని ఆధారంగా చేసుకుని మూర్తిమత్వ వర్గాన్ని గురించి చెప్పడం జరిగింది. మరి హిప్పోక్రటిస్ గత వీడియోలో చెప్పుకున్నాం, వ్యక్తులలో ఊరేటువంటి రసాల ఆధారంగా వ్యక్తుల యొక్క మూర్తిమత్వ వర్గం గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో యుంగ్ గురించి చెప్పుకుంటున్నాం. మానసిక గుణాల ఆధారంగా వర్గీకరించాడు. ఆ వర్గీకరణలో ఉన్నటువంటి వ్యక్తులు అంతర్వర్తనలు, బహిర్వర్తనలు, ఉభయవర్తనలు, ఇవి సైకాలజీలో మనం తరచుగా వింటూ ఉండే పదాలు. అంతర్వర్తనం, బహిర్వర్తనం, ఉభయవర్తనం. యుంగ్ అంతర్వర్తనం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, బహిర్వర్తనం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఉభయవర్తనం యొక్క స్వభావం ఎలా ఉంటుందని వివరించాడు. ఈ పట్టిక చూడండి. అంతర్వర్తనలు, వీరు ముభావంగా ఉంటారు, ఉపసంహరణ ధోరణిలో ఉంటారు, మాకెందుకులే అన్నట్టుగా ముభావంగా ఉంటారు, తమలో తామే ఆలోచించుకుంటూ ఉంటారు, ఏకాకులుగా ఉంటారు, ఏకాకులుగా ఉండటానికి ఇష్టపడతారు. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఈ కింద మాట అంతర్వర్తనలో స్వభావం కానిది ఏది అని ఇస్తాడు. 3 దీంట్లోనే ఇచ్చి 4 వేరుగా ఇవ్వచ్చు. రూప ఉపగమ సిద్ధాంతవేత్త అయినటువంటి యుంగ్ అనుసరించి అంతర్వర్తనల యొక్క స్వభావం కానిది ఏది అని ఇస్తాడు. లేదా అంతర్వర్తన స్వభావం ఏది అని ఇచ్చి 1 కరెక్ట్ అయిన ఆన్సర్ ఇచ్చి మిగతా తప్పుగా ఇవ్వచ్చు. అంతర్వర్తనలు ముభావంగా ఉంటారు, ఉపసంహరణ ధోరణితో ఉండి తమలో తామే ఆలోచించుకుంటూ ఉంటారు, ఏకాకులుగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే అంతర్వర్తనలకు ఉదాహరణలు ఎవరెవరు? ఈ క్రింది చెప్పబడినటువంటి ఉదాహరణలు కూడా సర్కిల్ చేయబడి ఉన్నాయి చూడండి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అంతర్వర్తనల ఉదాహరణ ఎవరంటే తత్వవేత్తలు, కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు. అంతర్వర్తన రకానికి చెందినటువంటి, మూర్తిమత్వ రకానికి చెందినటువంటి వ్యక్తులు. ఇలా కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ క్రింది వాటిలో అంతర్వర్తనలు కాని వారు ఎవరు అని ఈ తత్వవేత్తలు, కవులు, రచయితలు ఇచ్చి 4 వేరే ఆప్షన్కి ఇవ్వచ్చు. ఇవి మూర్తిమత్వానికి సంబంధించినటువంటి అంతర్వర్తన లక్షణాలు, అంతర్వర్తనల యొక్క ఉదాహరణలు. ఇప్పుడు బహిర్వర్తనల గురించి చర్చించుకుందాం. బహిర్వర్తనలు చూడండి, వీరు సంఘజీవులు, ఉల్లాసప్రియులు, వదరుబోతులు, జీవితాన్ని వినోదంగా గడుపుతారు, చింతనా సామర్థ్యం తక్కువ, చింతనా సామర్థ్యం తక్కువగా ఉంటుంది బహిర్వర్తనలకి. సంఘజీవులుగా ఉంటారు, ఉల్లాసప్రియులు, వదరబోతులు, జీవితాన్ని వినోదంగా గడపడానికి ప్రయత్నిస్తారు, చింతన సామర్థ్యం తక్కువ. ఇవి వీరి యొక్క లక్షణాలు. క్రింది వాటిలో బహిర్వర్తన లక్షణం కానిది ఏది అని ఇవ్వచ్చు, లేదా బహిర్వర్తనల యొక్క మూర్తిమత్వ లక్షణం ఏది అని ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బహిర్వర్తనలకు ఉదాహరణ ఎవరు? రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, నటులు, వ్యాపారవేత్తలు. వీరు 4 ముఖ్యంగా బహిర్వర్తనలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే మధ్య మార్గంగా ఉభయవర్తనల్ని యుంగ్ తర్వాత అంగీకరించడం జరిగింది. యుంగ్ చెప్పినటువంటి ఉభయవర్తనలు లక్షణం ఎలా ఉంటుందంటే, వీరు అంతర్వర్తన, బహిర్వర్తన లక్షణాలు రెండింటిని
కలిపి సమన్వితంగా ఉంటారు, పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తపరుస్తుంటారు లక్షణాలను. అది ఉభయవర్తనల యొక్క లక్షణం. ఇది డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోతో మనకి రూప ఉపగమ సిద్ధాంతం గురించి మొత్తం పూర్తిగా ఇవ్వడం, మీకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో రూప ఉపగమ సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తి స్ప్రాంగర్ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఈయన విలువల ఆధారంగా వర్గీకరించాడని మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. మొదటే నీకు మీకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన్ని వేరేగా చూడాలి. ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోవద్దు. యూట్యూబ్లో ఆల్ పర్పస్ ఛానల్ సెర్చ్ చేయండి, మరిన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ. వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. సైకాలజీలో సిలబస్ భాగంగా మనం మూర్తిమత్వం అనే టాపిక్లో ఉన్నాం. మూర్తిమత్వ సిద్ధాంతాల్లో రూప ఉపగమ సిద్ధాంతాల గురించి చెప్పుకుంటున్నాం. గత వీడియోలో మీకు హిప్పోక్రటిస్ వర్గీకరణ, క్రాష్మర్ వర్గీకరణ గురించి ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలను మరొకసారి చూడండి. ఈ వీడియోలో మనం షెల్డన్ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. రూప ఉపగమ సిద్ధాంతాలకు సంబంధించి షెల్డన్ వర్గీకరణ. షెల్డన్ శరీర ఆకృతికి మూర్తిమత్వానికి సంబంధం ఉంది అని వివరించిన శాస్త్రవేత్త. టాపిక్లోకి వెళితే, షెల్డన్ వందలాది యువతయువకుల యొక్క శరీరాలను ఫోటోలు తీసి పరిశీలించి వారి యొక్క చిత్తవృత్తికి సంబంధించినటువంటి నమూనాలను సేకరించి పరిశీలించి ఈ రెండింటిని సాంఖ్యాకీయ పద్ధతుల ద్వారా విశ్లేషించి వారి యొక్క శరీర ఆకృతికి మూర్తిమత్వానికి సంబంధం ఉంది అని వివరించాడు. చూడండి, షెల్డన్ ఏం చెప్పడం జరిగింది, శరీర ఆకృతికి మూర్తిమత్వానికి సంబంధం ఉంది, శరీర ఆకృతి అనుసరించి మూర్తిమత్వాన్ని విభజించాడు. ఈ విభజనకి ముందు ఒక ప్రయోగం జరుగుతుంది కదా. ఆ ప్రయోగం ఏంటంటే, వందలాది మంది యువత యువకుల యొక్క శరీర ఆకృతిని ఫోటోలు తీశాడు. ఫోటో తీసిన వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, చిత్తవృత్తికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించాడు. ఇలా చాలామంది యొక్క డేటాను సేకరించి వాటన్నింటినీ సాంఖ్యాకీయ పద్ధతులు విశ్లేషించి తెలిపిన విషయం ఏంటంటే, వ్యక్తుల యొక్క శరీర ఆకృతికి మూర్తిమత్వానికి సంబంధం ఉంది అని వివరించాడు. ప్రయోగం చేసిన తర్వాత మనకి ఈ వివరణ ఇవ్వడం జరిగింది. శరీర ఆకృతిని బట్టి షెల్డన్ వ్యక్తుల యొక్క మూర్తిమత్వాలని మూడు రకాల మూర్తిమత్వాలుగా వర్గీకరించాడు. వారు స్థూలకాయలు, రెండు మధ్యమకాయలు, మూడు లంబకృశకాయలు. స్థూలకాయలు ఉంటే వారి మూర్తిమత్వం ఎలా ఉంటుంది, మధ్యమకాయత్వం ఉంటే వారి మూర్తిమత్వం ఎలా ఉంటుంది, లంబకృశకాయం ఉంటే వారి మూర్తిమత్వం ఎలా ఉంటుంది అని వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఆ పట్టిక కింద ఇస్తున్నాం చూడండి. షెల్డన్ వర్గీకరణ శరీర ఆకృతులను బట్టి మూర్తిమత్వ లక్షణాన్ని వివరించాడు. ఆ వర్గీకరణ చూడండి, మొదట స్థూలకాయలు, రెండు మధ్యమకాయలు, మూడు లంబకృశకాయలు. స్థూలకాయల యొక్క మూర్తిమత్వ లక్షణాలు ఎలా ఉంటాయి? షెల్డన్ వివరణ ప్రకారం స్థూలకాయలు ఉల్లాసప్రియులు, సంతోషప్రియులు, సాంఘిక పరిపక్వత చెందినవారు. చూడండి, క్వశ్చన్ ఎలా వస్తుందంటే, శరీర ఆకృతిని బట్టి మూర్తిమత్వాన్ని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అంటారు? షెల్డన్ ఆన్సర్. షెల్డన్ వర్గీకరణలో లేనివారు ఎవరు అని నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు. స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృశకాయలు, పేవరకాయలు అంటాడు. షెల్డన్ వర్గీకరణలో లేనివారు పేవరకాయలు, వీళ్ళు క్రాష్మర్ వర్గీకరణ చెందినవారు. అలాగే షెల్డన్ వర్గీకరణ ప్రకారం స్థూలకాయల యొక్క మూర్తిమత్వ లక్షణం కానిది ఏది అని అంటాడు. అప్పుడు ఇవి ఈ మూర్తిమత్వ లక్షణాలు. మొదటి ఒకటి స్థూలకాయలు అని చెప్పుకున్నాం కదా, దానికి ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థూలకాయలు ఉల్లాసప్రియులు, సంతోషప్రియులు, సాంఘిక పరిపక్వత చెందినవారు. వీరికి సాంఘిక పరిపక్వత చాలినంత ఉంటుంది. ఇక రెండవ వర్గం మధ్యమకాయత్వం, మధ్యమకాయలు. వీరి యొక్క మూర్తిమత్వ లక్షణాలు చూడండి, శరీర దారుఢ్యం కలవారు, ఆరోగ్యవంతులు, స్వయం ప్రతిపాదన గలవారు, మరియు కష్ట సుఖాలను సమానంగా ఎదుర్కొంటారు. ఇది వీరి యొక్క మూర్తిమత్వ లక్షణం. మధ్యమకాయత్వం యొక్క మూర్తిమత్వ లక్షణం ఎలా ఉందంటే, శరీర దారుఢ్యం కలవారు, మంచి శరీరంలో ఆరోగ్యవంతమైన శరీరం కలిగి ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, స్వయం ప్రతిపాదన గలవారు, కష్ట సుఖాలను సమానంగా ఎదుర్కొంటారు. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్.
ఈ క్రింది వాటిలో షెల్డన్ వర్గీకరణ ప్రకారం కష్టసుఖాలను సమానంగా ఎదుర్కొనే మూర్తిమత లక్షణం ఎవరిది అని అడుగుతాడు. స్థూల, మధ్య, లంబకృస, క్రీడాకాయలు అంటాడు. కష్టసుఖాలను సమానంగా ఎదుర్కొనే మూర్తిమత లక్షణం ఎవరికి అంటే మధ్యమకాయలకి. ఇక మూడవ వర్గీకరణ లంబకృస కాయత్వం. వీరి యొక్క మూర్తిమత లక్షణం ఎలా ఉంటుందంటే సున్నిత స్వభావులు, సాంఘిక సంబంధాలు ఇష్టపడరు. ఇది మెయిన్ పాయింట్, నెగిటివ్ ఆస్పెక్ట్లో కనిపిస్తుంది ఇది మనకి. ఇలాంటి వాటిని బిట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సున్నిత స్వభావులు, సాంఘిక సంబంధాలు ఇష్టపడరు, అంతర్ముఖులు. ఇవి లంబకృష్ణకాయల యొక్క మూర్తిమత లక్షణాలు. ఈ పట్టిక మొత్తం మీరు గ్రాస్ప్ చేయగలిగితే క్వశ్చన్ ఎలా వచ్చినా ఈజీగా మీరు మార్క్ని గెయిన్ చేయగలరు. ఇంకా వివరణ చూడండి. ఒక వ్యక్తి పూర్తిగా దేనికి చెందినవాడైనా ఈ మూడు లక్షణాల్లో పూర్తిగా ఏ ఒక్కదానికి చెంది ఉండడు. పూర్తిగా ఏ ఒక్కదానికో చెంది ఉండవలసిన అవసరం కూడా లేదు. పై మూడు లక్షణాలను కలిగి ఉండవచ్చు. పై మూడు లక్షణాలు అంటే స్థూలకాయత్వంలో కొంత భాగం, మధ్యమకాయత్వంలో కొన్ని లక్షణాలు, లంబకృషకాయత్వంలో కొన్ని లక్షణాలు కలిపి మిశ్రమంగా కూడా ఉండవచ్చు. అయితే ఏ స్థాయి వరకు ఉండాలి అని మరలా షెల్డన్ వర్క్ కొంత రీసెర్చ్ చేసి పై మూడు లక్షణాలను 7 పాయింట్ల మాపన మీద మాపనం చేశాడు. 1, 2, 3, 4, 5, 6, 7 అలా ఈ మూడు లక్షణాంశాలని 7 పాయింట్ల మాపన మీద మాపనం చేసి దాని ప్రకారం వ్యక్తులకు మూర్తిమత్వ స్థాయిని వివరించడానికి ప్రయత్నించాడు. ఇలా షెల్డన్ ప్రకారం అబ్రహాం లింకన్ యొక్క మూర్తిమత్వాన్ని 1, 1, 7 అని సూచించాడు అతను. షెల్డన్ అబ్రహాం లింకన్ యొక్క మూర్తిమత్వాన్ని ఏ విధంగా సూచించాడు అని విడిచిస్తాడు. 1, 7, 1, 1, 7, 7, 1, 1, 1, 1, 7 అని ఇస్తాడు. ఇలాంటి బిట్లు మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా చదువుకుండాలి. షెల్డన్ ప్రకారం అబ్రహాం లింకన్ మూర్తిమత్వాన్ని 1, 1, 7 అని నిర్ధారించాడు. అంటే ఒక్కొక్క మూర్తిమత్వ లక్షణానికి 7 పాయింట్ల మాపన పైన నిర్ధారించడానికున్నాం కదా. 1 అంటే స్థూలకాయత్వంలో 1, మరలా 2వసారి 1 అంటే మధ్యమకాయత్వంలో 1, చివరిగా 7 అంటే లంబకుషకాయత్వంలో 7 అని అర్థం. అబ్రహాం లింకన్ ఎలా ఉంటాడు? లంబకుషకాయత్వాన్ని కలిగి ఉంటాడు. అంటే సన్నగా ఉంటారు, పొడవుగా ఉంటాడు. అంటే లంబకుషకాయత్వంలో మాపినలో 7వ స్థాయిలోను, స్థూలకాయత్వంలో ఉన్నటువంటి మూర్తిమత లక్షణాలు కొద్దిగాను, మధ్యమకాయత్వంలో మనం పైన చెప్పుకున్నటువంటి మూర్తిమత లక్షణాలు కొద్దిగాను కలిగి ఉన్నాడు. అబ్రహాం లింకన్ యొక్క మూర్తిమత్వాన్ని వివరించగా ఈ పట్టిక ద్వారా 7 పాయింట్ల మాపనను అనుసరించి వివరించగా మూర్తిమత్వం ఏమని తేలింది? 1, 1, 7గా తేలింది. ఈ విధంగా ఎవరి యొక్క మూర్తిమత్వమైనా ఈ మాపనను ఉపయోగించి చెప్పడానికి అవకాశం ఉంది. ఇది షెల్డన్ వర్గీకరణ శరీర ఆకృతిని బట్టి వివరించాడు. నెక్స్ట్ వీడియోలో మనం కార్ల్ యంగ్ యొక్క వర్గీకరణ చెప్పుకుందాం. అయితే కార్ల్ యంగ్ మానసిక గుణాల ఆధారంగా వర్గీకరించాడు. దాన్ని మనం సెపరేట్గా చెప్పుకోవాలి. ఈ రూప ఉపగమ సిద్ధాంతంలో ఉన్నటువంటి నలుగురితోనూ ఆయన్ని చేర్చకూడదు, ఆయన వేరే గుర్తుపెట్టుకోవాలి. ఓకే డియర్ ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, గివ్ ఎ లైక్. ఆల్ పర్పస్ ఛానల్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సైకాలజీ సంబంధించిన మోర్ వీడియోస్ కోసం ఆల్ పర్పస్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ. వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. సైకాలజీలో మనం మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి చెప్పుకుంటున్నాం, రూపోపగమ సిద్ధాంతాల గురించి చెప్పేసుకున్నాం. గత వీడియో 4 వీడియోలో నేను మీకు రూపోపగమ సిద్ధాంతం సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ని ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో స్ప్రాంగర్ యొక్క వర్గీకరణ గురించి తెలుసుకుందాం. స్ప్రాంగర్ ముఖ్యంగా విలువల ఆధారంగా మూర్తిమత్వ లక్షణాలను వర్గీకరించాడు. స్ప్రాంగర్ వ్యక్తులను వారి జీవితంలో వారు ఆచరించేటువంటి విలువల ఆధారంగా వారిని 6 రకాలుగా వర్గీకరించారు. చూద్దాం 6 రకాలు ఏంటో. ఆ విలువలు ఏంటంటే సైద్ధాంతిక విలువలు, ఆర్థిక విలువలు, సాంఘిక విలువలు, రాజకీయ విలువలు, మత విలువలు, సౌందర్యోపాసన విలువలు. ఈ విలువల ఆధారంగా మూర్తిమత్వాన్ని వర్గీకరించారు. సైద్ధాంతిక విలువలను ఆచరించే వ్యక్తి యొక్క మూర్తిమత్వం ఒకలా ఉంటుంది. అంటే సైద్ధాంతిక విలువలను ఆచరించే వ్యక్తుల యొక్క మూర్తిమత్వం ఒక విధంగా ఉంటుంది.
రాజకీయ విలువలను ఆచరించే వ్యక్తుల యొక్క ముత్తు మొత్తం ఒకలా ఉంటుంది. అని వ్యక్తులు వారు ఆచరించేటటువంటి విలువల ఆధారంగా మూర్తిమత్వ రకాలని వివరించడానికి ప్రయత్నించాడు. ఆ వివరణ చూడండి. వ్యక్తి విలువల ఆధారంగా మూర్తిమత్వ రకాలు. 1. సైద్ధాంతిక విలువలు. వీరి మూర్తిమత్వ లక్షణం ఎలా ఉంటుంది? వీరు ఆదర్శాలను, సూత్రాలను ఏర్పరచుకొని పాటిస్తారు. నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తారు. మేధావులు, రచయితలు, శాస్త్రవేత్తలు ఈ వర్గానికి చెందినవారు. చూడండి, సైద్ధాంతిక విలువలు ఆచరించే వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఆదర్శాలను, సూత్రాలను ఏర్పరచుకుని వాటిని పాటిస్తూ ఉంటారు. నిర్దిష్ట పద్ధతిలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ సైద్ధాంతిక విలువలను పాటించే వ్యక్తులు ఉదాహరణ ఎవరంటే, మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలు. వీరు సైద్ధాంతిక విలువలకి చెందిన వ్యక్తులు. క్వశ్చన్ ఎలా రావచ్చు? విలువల ఆధారంగా మూర్తిమత్వాన్ని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే స్పాంగ్లర్. ఈ క్రింది స్టేట్మెంట్ సంబంధించిన వారు ఎవరు? స్టేట్మెంట్: ఆదర్శాలను, సూత్రాలను ఏర్పరచుకుని పాటిస్తారు. నిర్దిష్ట పద్ధతులు వారు ప్రవర్తిస్తారు. వీరికి ఉదాహరణ మేధావులు, రచయితలు, శాస్త్రవేత్తలు అని స్టేట్మెంట్ ఇస్తాడు. క్రింద ఇది సైద్ధాంతిక విలువ, ఆర్థిక విలువ, సాంఘిక విలువ, రాజకీయ విలువ అంటాడు. అంటే ఇప్పుడు మూర్తిమత్వ లక్షణాన్ని ఇచ్చి ఏ విలువకు సంబంధించిన వ్యక్తులు అని అడుగుతాడు. ఆదర్శాలను, సూత్రాలను ఏర్పరచుకుని నిర్దిష్ట పద్ధతిలో జీవించేవారు మేధావులు, రచయితలు, శాస్త్రవేత్తలు ఎవరు? సైద్ధాంతిక విలువకు చెందినటువంటి వ్యక్తులు. కాబట్టి క్వశ్చన్ ఏ విధంగానే రావచ్చు. ఇక రెండవ రకం ఆర్థిక విలువలు ఉన్నవారు. వీరి మూర్తిమత్వ లక్షణం ఎలా ఉంటుందంటే, ప్రతి పనిని లాభ నష్టాలతో, ధనం దృష్టితో చేస్తారు. ప్రతి పనిని లాభ నష్టాలతో బేరీజు వేసుకుంటూ చేసేవారే ఆర్థిక విలువలు ఉన్నవారు. వ్యక్తులను వారికి ఉన్న ఆర్థిక స్థితులతోనూ, స్థాయిలతోనూ చూస్తారు. వీరి మూర్తిమత్వ లక్షణంలో ముఖ్యమైనది ఏంటంటే, వ్యక్తుల యొక్క ఆర్థిక స్థితులతో, వారి యొక్క ఆర్థిక స్థితితోనూ, స్థాయితోనూ చూస్తుంటారు. వారికి ఆర్థిక బలం ఎక్కువగా ఉంటే వారి వైపు మొగ్గుతారు, లేకపోతే వారిని పట్టించుకోరు. ఇది వారి యొక్క మూర్తిమత్వ లక్షణం. ఇక మూడవది సాంఘిక విలువలు ఉన్నవారు. వీరి యొక్క మూర్తిమత్వ లక్షణం ఎలా ఉంటుందంటే, సంఘం కోసం పాటుపడతారు, ఉద్యమాలు నడిపిస్తుంటారు, సంఘ సేవలో ఆసక్తి చూపుతారు, నాయకత్వం వహిస్తారు. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి సాంఘిక విలువలు ఉన్నవారు. ఇక నాలుగవ రకం రాజకీయ విలువలు ఉన్నవారు. ఇది మనకి ప్రతిరోజు తారసపడుతూ ఉంటుంది. రాజకీయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారిని ఒప్పించగలరు. రాజకీయ విలువలు ఉన్నవారు, వారి యొక్క మూర్తిమత్వం ఎలా ఉంటుందంటే, తన చుట్టూ ఉన్న వారిని ఒప్పించగలరు, సమస్యలను పరిష్కరించగలరు, అలాగే సృష్టించగలరు. ఇది చూడండి, సమస్యలను పరిష్కరించగలరు, అలాగే సృష్టించగలరు. వీరు రాజకీయ విలువలు ఉన్నవారు. ఇక మత విలువలు ఉన్నవారు. వీరికి మతం పరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి. చూడండి, మత విషయాలపైన విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మత సూత్రాల ఆధారంగా జీవిస్తారు. వీరి జీవనం మొత్తం మత సూత్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే కొనసాగుతుంది. ఇతరులను కూడా అలాగే జీవించాలని ఆశిస్తారు. ఇతరులను కూడా అలాగే జీవింపచేస్తారు. మత విలువలు ఉన్నవారు మూర్తిమత్వ లక్షణం ఈ విధంగా ఉంటుంది. ఇక చివరిది సౌందర్యోపాసన విలువలు ఉన్నవారు. వీరికి అద్దం ఉంటే చాలు. అద్దం, వీరు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వ్యక్తిగత గృహాలంకరణకు, పారిశుద్ధ్యానికి పాకులు ఆడుతుంటారు. వీరికి లలిత కళలన్నా, చేతి పనులన్నా చాలా ఇష్టం. ఇది మూర్తిమత్వ లక్షణానికి సంబంధించినటువంటి విషయం. ఇది డిఫరెన్స్ మనం స్ట్రాంగర్ వర్గీకరణ గురించి తెలుసుకున్నాం. ఈయన విలువల ఆధారంగా వర్గీకరించాడు. ఈ వీడియోతో మనకి రూపోపగమ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలన్నీ క్లియర్ అయినాయి. తర్వాత చాప్టర్లో మనం లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం గురించి చెప్పుకోబోతున్నాం. తర్వాత వీడియోని కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోకండి. యూట్యూబ్లో ఆల్ పర్పస్ ఛానల్ని సెర్చ్ చేయండి. సైకాలజీకి సంబంధించిన మోర్ వీడియోస్ దాంట్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.